ఇది నాకు తెలిసి చాలా సపరేట్ అండ్ చాలా స్పెషల్ లాగు నాకు నేను ఇలా నాశనం అయిపోవటానికి కారణం వాళ్ళే నేను ఈసారి చెప్పింది సార్ అరే వాళ్ళు ఇద్దరితో తిరిగినా అంటే నీ లైఫ్ సత్య నాశ అవుతుంది బిడ్డ అని బానే ఉన్నానుగా నేను ఆ మా బ్యాచ్ మొత్తానికి పెద్ద ముసలోడు ఏం మాట్లాడుతున్నావు నరాలు కట్ అయిపోయింది మా ఊరు మొత్తానికి ఆ అందానికి ఆ పేస్ కార్డుకు మనం ఇచ్చే వాల్యూ ఎంత అండి అది అసలు ఈయన వయసుకి మాకు సంబంధం లేదు కానీ మాత్రమే మా బ్యాచ్ మొత్తానికి గాలి బ్యాచ్ అని పట్టడానికి కారణం వాడే మెయిన్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జబర్దస్త్ మానియల్ యూట్యూబ్ ఛానల్ సో చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒక బ్లాగ్ చేయబోతున్నాను ఇది నాకు తెలిసి చాలా సపరేట్ అండ్ చాలా స్పెషల్ లాగు నాకు ఎందుకంటే నేను న్యూ యార్క్కి హాలిడేస్కి ఇంటికి వచ్చాను బేసిక్గా మీ ఊళ్ళలో కూడా మీకు ఒక బ్యాచ్ ఉంటుంది కదా గాలి బ్యాచ్ మీరు తిరుగుతా మీరు మిమ్మల్ని చెడగొట్టిన బ్యాచ్ ఒకటి ఉంటుంది కదా సో అలా మా ఊర్లో నాకు ఒక బ్యాచ్ ఉంది నేను ఇలా నాశనం అయిపోవటానికి కారణం వాళ్ళే ఎన్నిసార్లు చెప్పింది సారా అరే వాళ్ళు ఇద్దరితో తిరిగినా ఉంటే నీ లైఫ్ సత్య నాశ అవుతుంది బిడ్డా అని వాళ్ళందరిని మీకు ఈరోజు చూపెడతాను వాళ్ళందరినీ ఈరోజు మీకు పరిచయం చేస్తాను బాగానే ఉన్నానుగా నేను వాళ్ళ వాళ్ళ పక్కన బాగుండాలి కదా కనపడాలి కదా సో అందుకోసం వాళ్ళ అల్లంగే అందంగా ఉండరు తెలుసు చూసాక మీరే అంటారు గాలి బ్యాచ్ వాళ్ళని సూర్యుడు వాళ్ళందరూ మీకు పరిచయం చేస్తాను బేసిక్ గా మా గ్యాంగ్ ఒక సిక్స్ మెంబర్స్ సెవెన్ మెంబర్స్ ఉంటాం ఒకడు మిస్ అయ్యాడు వాళ్ళలో సో అందరిని తీసుకొచ్చా పాప వాళ్ళందరూ వెయిట్ చేస్తున్నారు ఎప్పుడెప్పుడు పిలుస్తాడా కెమెరా ముందుకు వద్దాం ఫేమస్ అయిపోయి అమ్మాయిలతో చాట్ చేసేద్దాం అని ఆలలో ఫస్ట్ పిలుస్తాడు మీకు అసలు మా బ్యాచ్ మొత్తానికి మెయిన్ హరికృష్ణ అని రారా ఇది రారా అంటే రాజాలో లాగా అనుకుంటున్నాడు అదే హాయ్ చెప్పురా మా ప్రేక్షకులందరికీ హాయ్ చెప్పు సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ జైబ్ జర్దస్త్ సినిమా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ ఇదే అనమాట మొత్తానికి పెద్ద ముసలోడు ఏం మాట్లాడుతున్నావురా మేము ముసలాడా అని పిలుచుకుంటా ఉంటాం హరికృష్ణ మా ఫ్రెండ్ అన్నమాట రెండు రాష్ట్రాలకి తెలుస్తారు అనుకున్నా తెలుస్తాను మెసేజ్ ఆ ఒక్క మాటతో లేచి రెండు జేబుల్లో చేతులు పెట్టుకొని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. వీడు మామలుడు కాదు. ఆటగాడు ఆటగాడు మంచి ఆటగాడు. అంటారు చూసావా ఆ మంచి ఆటగాడు వీడే. సో అదన్న మా సంగతి మా బ్యాచ్ మొత్తానికి వీడే మెయిన్. బేసిక ప్రతి బ్యాచ్ లో ఒకడు ఉంటాడు కదా. డబుల్ ఇచ్చి అన్నీ మెయింటెయిన్ చేసినట్టు యాక్టింగ్ చేస్తాడే. ఏయ్ ఐచ్ఛనే ఇయచ్నేయాలి. అది వీడే. వీడే చేస్తా ఉంటాడు అన్నమాట. సపోర్ట్ వచ్చిందా క్లాస్ వచ్చేది ఆ సపోర్ట్ వచ్చిదా క్లాస్ మాత్రం రాడు అటై. అదే మ్యాజిక్. వాళ్ళ ఆడు పిలిచి వెళ్ళిపోతా ఉంటాడు సో మొన్న గా పెళ్ళింది కొత్త పెళ్లి కొడుకు చాలా బతికలాడితే వచ్చాడు అనమాట బయటికి నేను రానురా మామిడింద్రా అది ఇది అని చెప్పేసి సో మా బాబాయ్ బాబాయ్ అని పిలుస్తా ఉంటాడు మా బాబాయ్ బాబాయ్ వర్షాడు చెప్పు తాతయ్య నేను కి రావడానికి మెయిన్ కారణం వీడే అరే నువ్వు కామెడీ బాగా చేస్తా ఉంటాను నేను ఏ రోజు కామెడీ ఇచ్చాను మా బ్యాచ్ లో మా బ్యాచ్ లో కామెడీ చేసేది వీడే కానీ వీడు ఎందుకో ఇలా మిగిలిపోయాడు వెనకబడిపోయాడు ఎందుకో హరికృష్ణ ఎందుకు వెనకబడిపోయాడు అన్నట్టు నానెందుకో ఎరగబడ్డాడు సో వీడు మా కి మెయిన్ పిల్లర్ అనమాట వీడు ఆ వీడి తర్వాత ఇంకొక వ్యక్తిని పిలుస్తాను ఆ ప్రతి లో బావా అని ఒకడు ఉంటాడు కదా బావా అని పిలుచుకోవటానికి అలా మా బ్యాచ్ కి ఒక బావ ఉన్నాడు రాబావా ఊరు మొత్తానికి ఒక బావుంటే ఆడే మా ఊరు మొత్తానికి ఈడే బావ ఆ అందానికి ఆ పేస్ కార్డుకు మనం ఇచ్చే వాల్యూ ఎంతండి అది అందరం మిగతా వాళ్ళందరం అన్నదమ్ములు వరుస వాళ్ళం వాళ్ళ అలా వాళ్ళ అన్నయ్య మేము మా ఊర్లో విని మేకలో అని పిలుస్తా ఉంటాం సో మా బావగాడు ఆ అంటే రేలంగి మావే టైప్ అనమాట బాగుండాలిరా మీరందరూ అందరూ అనే టైప్ అనమాట బుద్ధిమంతులు లాగా ఉండదు చూడ చేసేయండి పని లేదు అంటే దూరేది కుడిచి అలా కానీ లేదు మా బ్యాచ్ లో ఎవడన్నా మంచి వాడు ఉన్నాడంటే అది వీడే మిస్టర్ పర్ఫెక్ట్ అది నిజం రా బా మా బావ పేరు జయచంద్ర హాయ్ చెప్పు బాయ్ హాయ్ ఆ మీకు మెసేజ్ చేయొచ్చు చాలా మంచి చెయ్యకండి ఆడు ఆడు మామోడు కాదు గుర్తు పెట్టినా సో ఈ మంచాడు మంచిగా జాబ్ చేస్తున్నాడు బావగాడు అక్కడ దాకా వెళ్ళే కదా జబర్దస్త్ దాకా ఏమనుకుంటున్నావు చెప్పు త్వరగా మానేసేరా చూడలేకపోతున్నావు నువ్వు బాగుపడితే ఉంటావా లేదు మా వాళ్ళందరూ ఇప్పటికప్పుడు మన ఫోన్లు చేసి చాలా ఇచ్చేస్తా ఉంటారు ఎప్పుడు చేయాలి ఏదో అలా చెప్పాలని చెప్తున్నాడు కానీ ఏరా ఫోన్ కూడా చేయట్లేదు ఎరా అంటే నువ్వు కొంచెం బిజీగా ఉంటావు కదా షూటింగ్స్లో అంటాడు ఎప్పుడో నైట్ పన్నెండింటికి అలా వీడియో కాల్ చేస్తారో గ్రూప్ కాల్ అప్పుడు నేను షూటింగ్లో ఉన్నాను అనుకో నేను లిఫ్ట్ చేయను అనమాట సో అలా

మా దాంట్లో బాగా క్రికెట్ ఆడతాడు గేమ్స్ అన్ని బాగా ఆడతాడు బాగా తాగుతాడు బాగా తిరుగుతాడు మా బ్యాచ్ మొత్తానికి గాలి బ్యాచ్ అని పట్టడానికి కారణం వాడే నేను గుడి రావాడు బాగా ఇప్పుడు గా నేను బ్లాగ్ చేయడానికి కారణం కూడా ఏంటంటే లాస్ట్ ఇయర్ నాకు హెల్త్ బాగాలేదు చికెన్ పాక్స్ వచ్చి వీళ్ళని కలవలేదు దానికి ముందు ఇయర్ కూడా మన అందరం కలవలేదు కదా సో రెండు సంవత్సరాల తర్వాత కలిసి ఇక అలా ఇప్పుడు ఎన్ని చెట్లలాగా ఉండే ఉండే అనుకోకండి ఇది మా ఊరు కృష్ణ అనేది అనమాట బేసిక్గా మేమందరం ఫ్రీగా మాట్లాడుకోవాలన్నా ఏదైనా ఎంజాయ్ చేయాలన్నా ఇటే వస్తూ ఉంటాం మావుడు ఆనంద్ అదే నాల్గర్స్ ఆనంద్ బాలయ్య బాబు గారికి పెద్ద ఫ్యాన్ అంటే మీకు కూడా అర్థమయ్యే ఉంటుంది సాయంత్రానికి బాలేబబ్బ గారి కళాందే ఉండలేదు మౌడు అది సో అదే అన్నమాట సో ఆనంద్ చెప్పు హాయ్ చెప్పు మౌవ్లందరికీ హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ ఫాలో బిల్లు పట్టండి ఆపపో వీడియో చాలా ఆనందంగా ఉంది చూసారా ఇంగ్లీష్ మా దాంట్లో ఎవరికన్నా ఇంగ్లీష్ వచ్చిందంటే వీడికే ఎందుకంటే అన్ని ఇంగ్లీష్ చాటింగ్ చేస్తా ఉంటాడు ఇంగ్లీష్ సినిమాలు ఎక్కువ చూస్తా ఉంటాడు చిన్నప్పటి నుంచే మాకు వచ్చి చెప్తా ఉంటాడు పలానా ఉంది చూడండి బాగుంటది అని ఆ ఈనేవాడు సో అదే అదనమాట సెకండ్స్ కూడా చెప్తాడు మనం బేసిక్ ఒక వీడియో చూస్తే ఒక సినిమా ఏదన్నా ఇంగ్లీష్ సినిమాలు చూస్తే అరే ఈ సినిమాలో కొంచెం బాగుంటుంది చూడండి పలానా సెకండ్ కాడ చూడండి పలానా నిమిషం కార్డు చూడండి అని ఎంత అక్క ఉన్నావు సో మన ప్రతి బ్యాచ్ లో ఒకడు ఉంటాడు కదా ఆడీడే మన తరాన్ని ముందుకు నడిపించేవాడు సో ఈడు నెల్లూరులో పని చేస్తున్నాడు ఇప్పుడు జాబ్ చేస్తున్నాడు నర్సరా అత్తలాంటి దాలో మెయిల్ నర్స్ ఉంటాడు కదా ఆయన ఆదర్శ అలీగారిని ఆదర్శంగా తీసుకొని మెయిల్ నర్స్ అన్నమాట తెలిస్తే అనమాట చేసే జాబ్కి ఇది చెప్పేది సంబంధం ఉండదు ఏదో చెప్తాడు ఇంగ్లీష్ లో ఇది చేస్తున్నారా అని మాకు తెలియదు కదా సో అదన్నమాట మా ఆనంద్ గారు ఆనంద్

వీడు నెక్స్ట్ లాస్ట్ 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 ఇద్దరు లాటు బాల్ బాల్ లాస్ట్ 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 ఇప్పుడు రాబోతున్నారు మా బ్యాచ్కి రాజు 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 అందుకే రాజు లాగా వచ్చాడు ఎద్దులా ఉన్నాడు వస్తున్నాడు ఈడే మా రాజు గడు బాడీ బిల్డర్ చిన్నప్పటి నుంచి బాడీ బేసిక్ గా ప్రతి బ్యాచ్ లో బ్యాచ్ మొత్తం కలిసి ఒక లవ్ స్టోరీకి హెల్ప్ చేస్తారు కదా అలా ఈ లవ్ స్టోరీకి హెల్ప్ చేసాం మా చెప్పకుండా లేచిపోయి చేసేసుకున్నాడు వాళ్ళందరూ వాళ్ళ అమ్మ వచ్చి వాళ్ళందరూ చెప్పండరా మీరే చెడగొట్టారు కదా మా వండి అని మా అమ్మ ఇప్పుడు కూడా తిరుతా ఉంటుంది అలా కానీ లేదు మంచి అమ్మాయిని చేసుకున్నాడు చాలా హ్యాపీగా ఉన్నాడు అటు ఫేస్ తెస్తే అర్థం నిజం చెప్పరా హ్యాపీగా ఉన్నారా పెడతారు సో మా వీడు రాజు మా ఫ్రెండ్ బేసిక్గా మేమందరం ఫ్రెండ్స్ అయినా వరుసగా అన్నదమ్ముళ్ళం బాబాయిలో అలా అవుతాం ఒక ఇంటి పేరు గల్లలో అనమాట మా బావ గడు ఒకడే ఆయండి నేను మ్యాచ్ అది రాజు చెప్పరా హాయ్ చెప్పు మా వాళ్ళందరికి ఇంకేం చెప్పు ఇంకేం బెల్లి కొట్టడం ఊర్లో అయినా క్రికెట్ ఆడితే మీ ఊర్లో ఓపెనర్ ఉంటారు కదా మా ఊర్లో ఓపెనర్ ఇడే ఫస్ట్ బాల్ కి అవుట్ అవుతాడు క్రికెట్ కి ఓపెనర్ ఇడే సాయంత్రం ఓపెనర్ ఇడే అన్నిటికీ ఇడే సో ఫస్ట్ మా బ్యాచ్ మొత్తంలో ఓపెనర్ కూడా ఇడే నాలుగు ప్లేట్లు తింటాడు రికార్డెడ్ చపాతీ టీపాతీ వీళ్ళిద్దరు వీళ్ళిద్దరు క్రికెట్ ఆడాం క్రికెట్ ఆడి వీళ్ళిద్దరు ఏదో హోటల్కి వెళ్ళారంట అంటే ఫుడ్ ఈస్ ఉంటారు కదా బ్యాచ్ లో ప్రతి బ్యాచ్ లో ఫుడ్ ఫుడ్ అంటే ఇష్టపడే వాళ్ళు బాగా తినే వాళ్ళు ఉంటారు కదా అలా మా బ్యాచ్ లో వీళ్ళిద్దరు వీళ్ళిద్దరు ఒక భోజనం హోటల్కి వెళ్తే ఆ భోజనం హోటల్ లో ఇంకోసారి మీరు వస్తే కొడతాను కొడతాన ఇడ్లీ ప్లేట్లు అట్లా పోటీ పెట్టుకుని తింటే అంటే వాళ్ళు టోకెన్ ఉంటుంది కదా టోకెన్ మీద ఎంతైనా తినొచ్చు అని కి వెళ్తారు మళ్ళీ రేటు ఎంత అని చెప్పేదానికి వెళ్ళరు ఒక టోకెన్ తీసుకొని మీ అన్లిమిటెడ్ ఫుడ్ ఉంటుంది కదా అలా వెళ్తే రెండు బేషన్ పోదిన్నారా వాడు నెక్స్ట్ టైం వీళ్ళు వస్తుంటే లేదు వెళ్ళిపోయినా వెళ్ళాడ సో అలా చాలా స్ట్రాంగ్ పర్సన్ మాకు మాకు ఏదన్నా అంటే గొడవలు ఏమి రావు మా బ్యాచ్లో వచ్చినా ముందుండేవాడు ఈడే సో అజ అన్నమాట సంగతి థ్యాంక్స్ రా రా రాజు మా నా గురించి చెప్పరా నువ్వన్నా గురించి చెప్పేది మాములుగా నేను జబర్దస్త్ లో టీవీలో కనపడతా ఉంటాను కదా నేనే నేనే అనుకుంటా అంటే ఒక సపరేట్ గా చూస్తారేమో అని అనుకుంటారు మీరు అస్సలు చూడరు నన్నే ఏదోలా చూస్తారు బ్యాచ్ మొత్తం తెలుసా నాతోనే అన్ని ఉంటారు ఎందుకంటే మన స్టఫ్ బ్యాచ్ కాబట్టి సో ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా ఒక పరిచయం చేస్తాను మా మాకు ఇంపార్టెంట్ వీడియోస్ అన్ని తీసేది వీడే ఇంపార్టెంట్ ఫొటోస్ ఎందుకంటే ఆటలు వీడు ఉన్నాడు కాబట్టి ఫొటోస్ అన్ని వీడు వీడు మా తమ్ముడు బేసిక్ ప్రతి బ్యాచ్ లో ఒకరిని కలుపుకోకపోయినా నేను వస్తా ఉంటాడు చూశా ఆడిడే అనమాట మా బా మా 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 పెదనాన్న కొడుకు మా బ్యాచ్ లో తిరుగుతా ఉంటాడు ఉపయోగం ఉండదు మాకు సో అదనమాట మా ఊరు గుంటూరులోనే తిరుగుతూ ఉంటాడు మెడికల్ రిప్రజెంటేటివ్ గా ఎవరైనా కనపడితే పలకరీకండి సో అదనమాట సో ఫ్రెండ్స్ నీకు మీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఇలా ఎలా ఉన్న వాళ్ళందరం గుర్తుపెట్టుకోండి ఓకే మీరు ఫోటో దిగితే ఎప్పుడన్నా అంటే వీళ్ళు నా ఫ్రెండ్స్ అని తెలిసి ఎవరు నాతోనే దిగలేకపోతే ఏం దిగుతారులే కానీ ఎప్పుడన్నా దిగాలనిపిస్తే దిగండి కానీ వీళ్ళకి పొరపాటును కూడా మెసేజ్ చేయొద్దు కంటే చాలా చేయించే వీళ్ళు వీళ్ళు మామూలు వాళ్ళు కాదు సో వీళ్ళే అనమాట నా ఫ్రెండ్స్ మేము నార్మల్గా ఉన్నప్పటి నుంచి ఇప్పటికి కూడా అలాగే ఉంటారు ఏమాత్రం మార్పు లేదు వీళ్ళల్లో ఇగో కాకపోతే పొట్టలు వచ్చినాయి వాళ్ళల్లో ఇయో ఇయో ఈ పెళ్ళైంది వాడికి పెళ్ళయింది వాళ్ళిద్దరికే లాస్ట్ ఇద్దరికే పెళ్ళవలేదు అరే పెళ్ళు చేతులు వేస్తాడు రా వాళ్ళిద్దరికీ పెళ్లి కాలేదు అదే అనమాట పద్నాలుగు పన్నెండు సంవత్సరాలకే పెళ్లి వీళ్ళు మామూలు వాళ్ళు కాదు ఇల్లు అసలు సో అదే అనమాట సంగతి బేసిక్ గా మా బ్యాచ్ మొత్తం క్రికెట్ ఆడతా ఊర్లో అలా తిరుగుతూ ఉంటే మా ఊళ్ళో చూసేవాళ్ళు వాళ్ళందరూ ఊరు మొత్తంలో ఏదన్నా ఏదో బ్యాచ్ ఉందంటే అది మీదేరా అని అనేవాళ్ళు మమ్మల్ని కానీ ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు జాబ్ చేసుకున్నారు ఎవడో మా ఊర్లో లేడు ఇగో వీడు గుంటూరు వాళ్ళు ముగ్గురు గుంటూరు ఒకరు నెల్లూరు ఇగో నేను హైదరాబాదు అట్లా అన్న వేరే చోట అలా అందరం వేరే వేరే ఊళ్ళో సెటిల్ అయ్యి హ్యాపీగా జాబులు చేసుకుంటున్నాం ప్రతి ఊర్లో ఉంటారు గాలి తిరుగుతా అలా వాళ్ళకంటూ ఒక టైం వచ్చింది కదా ఆ టైం వచ్చినప్పుడు వాళ్ళే మారుతారు అలా మేము మారు మారు మనసు పొందిన వ్యక్తిలో ప్లీజ్ మమ్మల్ని గుర్తించండి మా ఊరిలో సో అలా నిజంగా అండి మా ఊళ్ళో మేము క్రికెట్ ఆడతుంటే వస్తున్నారు గాలి బ్యాచ్ ఆడేవాళ్ళు మేము ఒకవేళ ఇంతమంది ఉన్నాం కదా బైక్లు వేసుకుని వెళ్తూ ఉండేవాళ్ళం మమ్మల్ని చూసినప్పుడల్లా ఎవరైనా ఆడపిల్లల ఉన్నా లేకపోతే ఎవరన్నా మావ వరుసలు అయిన వాళ్ళు ఉన్నా ఈ నా కొడుకులకి ఏం పని పడలేదు తిని తిరుగుతున్నారు అనేవాళ్ళు సాయంత్రానికి మా అమ్మ నాన్న కూడా తిట్టేవాళ్ళే కానీ అవన్నీ అప్పట్లో ఇప్పట్లో ఇంకా మరి అదే అన్నమాట చాలా అదే చాలా మంచి బ్యాచ్ అన్నమాట ఇది సో మీ అందరికీ చూపించాలనే నేను ఈ బ్లాగ్ చేస్తున్నాను అరే ఇంకేంటి ఏమన్నా చెప్పండ్ర జబర్దస్త్ ఇమానియోల్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ డ్యూ ప్లీజ్ జబర్దస్త్ యూట్యూబ్ ఛానల్ సో ఇది ఈరోజు మా ఊర్లో మా ఫ్రెండ్స్ తో చేస్తున్న వ్లాగు వీళ్ళే ఇంకా చిన్నప్పటి నుంచి కూడా వీళ్ళే నా ఫ్రెండ్స్ పెద్దయ్య కూడా వీళ్ళే నా ఫ్రెండ్స్ అదనమాట సంగతి प्लीज़ सब्सक्राइब जबरदस्त मनील ऑफिशियल यूट्यूब चैनल थैंक यू सो मच लव यू आल